क्लास 5 ईवीएस यूनिट 7 प्रभुत्व व्यवस्थलु अने अंशं गुरिंचि तेलुसुकुंदां। मन देशंलो अनेक मंदि प्रजलु निवसिस्तू उन्नारु। ई प्रजल सौकर्यार्थं वारिकि कावाल्सिन आहारं, नीरु, निवासं, पाठशालनु, आस्पत्रुलु, रवाणा मरियु विद्युत् మొదలైనటువంటి సౌకర్యాన్ని అన్నీ కల్పించడానికి మనకు దేశంలో ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం అనగా ప్రజలకు అవసరమైన సౌకర్యాన్ని అందించే ఒక సేవా సంస్థ. మన దేశంలో ఈ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన దేశంలోని ప్రభుత్వాలు మూడు స్థాయిల్లో ఉంటాయి. అవే స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఈ స్థానిక ప్రభుత్వం గ్రామాలు, పట్టణాలు, నగరాలను ఉండేటటువంటి ప్రభుత్వం. ఇవి గ్రామ, పట్టణ, నగర ప్రజల యొక్క సౌకర్యాలను చూసేటటువంటి సేవా వ్యవస్థ. రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్, ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి కలిసి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంటారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని ప్రజల సౌకర్యాలన్నింటినీ చూస్తుంది. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రి మండలి కలిసి ఉంటుంది. ఇది దేశంలోని ప్రజల యొక్క సౌకర్యాలన్నింటినీ చూసేటటువంటి ఒక ప్రభుత్వ వ్యవస్థ. కాబట్టి మనకు ముఖ్యంగా మూడు రకాల ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయి. అవి స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. స్థానిక సంస్థలు లేక స్థానిక ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటిది గ్రామ పంచాయతీ. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. మొదటగా గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ గ్రామంలో నివసించే ప్రజల బాగోగులు చూసుకునేటటువంటి, అవసరాలు తీర్చేటటువంటి స్థానిక ప్రభుత్వ సంస్థ. ఈ గ్రామ పంచాయతీకి గ్రామ సర్పంచ్ పెద్దగా ఉంటాడు. ఇతనిని 18 సంవత్సరాలు పైబడిన గ్రామస్తులు ఓటు హక్కు ద్వారా వెన్నుకుంటారు. ఈ గ్రామ సర్పంచ్ మరియు గ్రామ సభ్యులను ఎన్నుకున్న తర్వాత ఇతని పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. ఇతనికి అనుబంధంగా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. ప్రతి గ్రామ సచివాలయంలోనూ 11 మంది కింద కనబరిచినటువంటి ఉద్యోగులు ఉంటారు. వీరు పరిపాలనని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా గ్రామ పరిపాలనను ఏ అవసరాలు ప్రజల అవసరాలు తీరుస్తుంది అంటే గ్రామంలో పాఠశాలలు మరియు హాస్పిటల్స్, బ్యాంక్, నీటిపారుదల, ఇంటి సౌకర్యాలు, రైతు రుణాలు, ఇంటి రుణాలు, వృద్ధాప్య పెన్షన్లు ఇలాంటివన్నీ కూడా గ్రామ సచివాలయం ప్రజల అవసరాలను తీరుస్తూ ఉంటుంది. తరువాత స్థానిక ప్రభుత్వ సంస్థ మండల పరిషత్. ఈ మండల పరిషత్ అంటే మన రాష్ట్రంలో 676 మండలాలు ఉన్నాయి. ఈ మండలానికి మండల అభివృద్ధి అధికారి పెద్దగా వ్యవహరిస్తారు. ఇతన్నే ఎంపీడీఓ అని అంటారు. కొన్ని గ్రామాలు కలిసి ఒక్కొక్క మండలంగా ఉంటుంది. ఆ గ్రామ ఓటర్ను ఆ గ్రామంలో ఎంపీటీసీని ఎన్నుకుంటారు. అందరూ ఎంపీటీసీను కలిసి ఆ మండల అధ్యక్షుణ్ణి అంటే ఎంపీపీని ఎన్నుకుంటారు. ఈ ఎంపీపీ మండలంలోని సంస్థల ద్వారా ఆ మండల ప్రజల అవసరాలను తీరుస్తూ పరిపాలన చేస్తూ ఉంటాడు. వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు. మండల స్థాయిలో ఏ సేవా సంస్థలు ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. మండల పరిషత్ కార్యాలయము, తహసీల్దార్ వారి కార్యాలయము, హెల్త్ సెంటర్ అంటే హాస్పిటల్, బ్యాంక్,
పోలీస్ స్టేషన్, మండల రిసోర్స్ సెంటర్, పశు వైద్యశాల ఇలా అనేక ప్రభుత్వ కార్యాలయాలు మండల పరిషత్ ఆధీనంలో ఉంటాయి. ఇవన్నీ కూడా మండల పరిషత్ అధ్యక్షుడు ఎంపీపీ గారి ఆధ్వర్యంలో ప్రజలకు సేవలు చేస్తూ ఉండేటటువంటి వివిధ కార్యాలయాలు.